ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక లాభాల జోరు కొనసాగుతుంది, లాభాల పరంపర కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేసుకుంటూ అటు సెన్సెక్స్, నిఫ్టీలు పరుగులు తీస్తున్నాయి. నిఫ్టీ ఇవాళ కీలకమైన 11,500 మార్క్ ని అధిగమించి ఓపెనింగ్ లోనే స్టార్ట్ కావడం చూసాం. అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా 11,550 పాయింట్ల మార్క్ ని కూడా అధిగమించి ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 11,558 మార్క్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది, ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర. అటు సెన్సెక్స్ కూడా ఇదే ట్రెండ్ మనం చూస్తున్నాము. 38,300 పాయింట్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. 38,000 మార్క్ ని కూడా సునాయాసంగా అధిగమించి చాలా స్ట్రాంగ్ గా మనకి ట్రేడ్ కావడం ఇవాళ ప్రధానంగా గమనించవచ్చు. అండ్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా యాక్టివిటీ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.6% మేర, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4% మేర గెయిన్స్ తో కొనసాగుతున్నాయి. అక్రాస్ ది బోర్డ్ అంటే ఎస్పెషల్ ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను లాభాలు మనకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి ఆటో, మెటల్, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్ రంగ కౌంటర్స్ లో మంచి గెయిన్స్ ఇవాళ మనం మేజర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ ఎల్ఎన్టి లాంటి స్టాక్స్ లో మంచి బయింగ్ ఉంది. ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో మాత్రం వీక్నెస్ ఉంది. ఒకటి ఇన్ఫోసిస్ మనకి బికాస్ సిఎఫ్ఓ రాజీనామా చేసిన నేపథ్యంలో 3-4% దాకా మనకి ఇన్ఫోసిస్ వీక్నెస్ ఉంటే, బైబ్యాక్ అనౌన్స్మెంట్ తర్వాత ఎల్ఎన్టీలో ఒక 5-6% దాకా ఇవాళ జంప్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. మిగిలిన స్టాక్స్ లో క్యాడిలా లాంటి స్టాక్స్ ఇవాళ 6% గెయిన్స్ లో ఉంది. ఐడియా 6% పెరిగింది. టాటా మోటార్స్ లో కూడా 5% దాకా జంప్ వచ్చింది. జెన్సార్, ఎస్హెచ్ కేల్కర్, స్కిప్పర్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ కొద్దిగా గెయిన్స్ వస్తాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో వడీలాల్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా మనకి బాగా భారీ పతనం చూస్తున్నాము. ఒక 16-17% దాకా స్టాక్ లో వీక్నెస్ ఉంది. లింకన్ ఫార్మా 5% దాకా నష్టపోయింది. ఫెడరల్ బ్యాంక్ లో కూడా ఇవాళ ఒక 5% దాకా వీక్నెస్ మనం చూస్తున్నాము. ఒకటి మనకి 5-6%, ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ కి దాదాపు 20-25,000 కోట్ల మేర రిటైల్ లోన్స్ అన్ని కూడా కేరళ బేస్ చేసే ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేరళలో కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండొచ్చేమో అన్న ఒక ఫీల్ మార్కెట్స్ లో ఉంది. దాంతో మనకి కేరళ రిలేటెడ్ స్టాక్స్ లో అన్నింటిలోనూ, కేరళ బేస్డ్ కంపెనీస్ లో కొన్నింటిలోనూ వీక్నెస్ వస్తుంది. మేజర్ గా ముత్తూట్ ఫైనాన్స్ లో కూడా ఇవాళ ఒక 2-3% దాకా వీక్నెస్ ఉంది. రీసెంట్ గా గ్రూప్స్ లో సర్క్యులేట్ అవుతున్న ఎస్ఎంఎస్ ప్రకారం బ్యాంక్స్ లైక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ కి ఇంపాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే 40-45% ఆఫ్ దేర్ బిజినెస్ కమ్స్ ఫ్రమ్ కేరళ. ఎన్బిఎఫ్సి సెగ్మెంట్ లో ముత్తూట్ ఫైనాన్స్ కూడా ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే అవుట్ ఆఫ్ దేర్ 4,000+ బ్రాంచెస్ 600+ బ్రాంచెస్ ఒక కేరళలో లొకేట్ అయి ఉన్నాయి. ఇక మనప్రం బిజినెస్ కూడా 15% ఆఫ్ దేర్ బిజినెస్ కమ్స్ ఫ్రమ్ కేరళ. సో ఈ స్టాక్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మేజర్లీ టైర్ రిలేటెడ్ స్టాక్స్ బాగా ఇంపాక్ట్ ఉందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రబ్బర్ వాడు సోర్స్ చేసుకున్నదంతా కేరళ నుంచి వస్తుంది. ఇప్పుడు కేరళలో ఈ భారీ వర్షాలు ముంచైతున్న నేపథ్యంలో మరికొద్ది కాలం పాటు వాళ్ళకి రా మెటీరియల్ ప్రైజెస్ బాగా పెరుగుతాయి. పెరిగితే నెక్స్ట్ క్వార్టర్ లో వాళ్ళకి మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి టైర్ రిలేటెడ్ స్టాక్స్ లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి ఉంది. ఇక వీగార్డ్, కిటెక్స్ గార్మెంట్స్ కూడా బేస్డ్ అవుట్ ఆఫ్ కేరళ, కాబట్టి వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చేమో అని చెప్పి భావిస్తున్నారు. అండ్ రామ్కో సిమెంట్స్, దాల్మియా భారత్ ఇండియా సిమెంట్స్ వాటి మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉందనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంచనా. సో ఇనిషియల్ గా అయితే మనకి ఫెడరల్ బ్యాంక్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోత విజ. 11,500 మార్క్ ని క్రాస్ చేసింది, 11,550 క్రాస్ చేసింది, 11,600 దిశగా నిఫ్టీ పరుగులు తీస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మద్దతు ఇస్తుంది. పిఎస్సీ బ్యాంక్స్ లో కూడా కొనుగోలు మద్దతు మనం రావడం చూస్తున్నాము. ఫార్మా ప్యాక్ సపోర్ట్ చేస్తుంది. మొత్తానికి అయితే ఒక పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ వాతావరణం మార్కెట్స్ ప్రివేల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అప్పు ఇంకా ఎంతవరకు మనం చూడొచ్చు. 12,000 మార్క్ వరకు ఈ అప్రాప్యత పరుగు ఉండే అవకాశం ఉందా? అంటే మార్కెట్స్ కానీ గమనిస్తే మరి ముఖ్యంగా అంటే గ్లోబల్ గా ఎటువంటి అన్సర్టెన్టీస్ ఉన్న రోజుల్లో కూడా మన మార్కెట్స్ చాలా అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఈవెన్ ఇప్పుడు కొంచెం గ్లోబల్ మార్కెట్స్ కొంత పాజిటివ్ గా ఉంటే మన మార్కెట్ మరింత ముందుకు వెళ్ళడం చూస్తున్నాము. కాబట్టి ట్రెండ్ ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అని చెప్పడం అయితే కష్టం. ప్రస్తుతం అయితే ట్రెండ్ మనకు తెలిసిందే, అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్ కొనసాగడానికి ఇంకా కొంత అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం ఈ లెవెల్ నుంచి అంటే 11,600 ఆ లెవెల్ లో కొంచెం ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మనకి నిఫ్టీకి కనపడవచ్చు. అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ మార్కెట్ ఒక స్టెప్ ఆగడానికి అంటే ఒక స్టెప్ ఈవెన్ బ్యాక్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అట్లానే మార్కెట్ బాగా పడిపోతుంది అనుకోలేము. అంటే మళ్ళీ గ్లోబల్ గా మళ్ళీ ఏదైనా అన్సర్టెంటీస్ ఏమైనా ఉంటే, అంటే లాస్ట్ వీకెండ్ మనకి కొంచెం గ్లోబల్ గా కొంత అటు చైనా ఇండియా మధ్య కొంచెం సారీ చైనా యుఎస్ మధ్య
కొంచెం ఇంతకు ముందు ఉన్న టెన్షన్స్ తగ్గడం వల్ల, ట్రేడ్ టెన్షన్స్ తగ్గడం వల్ల కొంచెం గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా కొంచెం ముందుకు వెళ్ళాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ ప్లస్ లోకల్ గా మనకి పెద్దగా న్యూస్ అంటూ ఏం లేదు. మనకి రిజల్ట్ పరంగా చాలా వరకు రిజల్ట్ అన్ని అనౌన్స్ చేసే అనే కంపెనీస్. ఇంకోటి ఏంటంటే రిజల్ట్ చాలా బాగున్నాయండి, మరి ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ కౌంటర్స్ లో మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్ ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం మార్కెట్ బాగా పెరిగింది, ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి కొంత రిస్క్ ఉంటుంది. ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్ గా పెరగవచ్చు. అయితే ఈ జస్ట్ నెక్స్ట్ 2-3 రోజులు మాత్రం కొంచెం సైడ్ వేస్ లో ఉండే అవకాశాలు ఎక్కువనే. అయితే ఈసారి ట్రెండ్ లో ఏంటంటే ఫార్మా స్టాక్స్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అటు మార్కెట్ పెరుగుతున్న టైంలో ఒక్కోసారి ఫార్మా స్టాక్స్ కొంచెం వీక్ అవుతాయి, బట్ ఈసారి మాత్రం ఈవెన్ ఈ రోజు కూడా చూసుకుంటే మనకి క్యాడిలా లాంటి స్టాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ర్యాలీ వచ్చిన సస్టైన్ అవుతున్నాయి, ర్యాలీ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి వచ్చిన ర్యాలీ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఎవరి డిప్ లో కూడా ఫార్మా స్టాక్స్ వైపు బయింగ్ చేయమంటాను. అయితే ఇమీడియట్ గా మాత్రం కొంచెం ఐటీ కంపెనీస్ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, అది పక్కన పెడితే మిగతా అన్ని సెక్టర్లు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. కాబట్టి ఎవరి డిప్ లో కూడా కొన్ని రీసెంట్ గా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్స్ లో బై అండ్ డిప్స్ అని చెప్తానండి. మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? మార్నింగ్ కూడా అనుకున్నాం ఒక అన్చార్టెడ్ జోన్లోకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ టైంలోకి వెళ్ళింది, 11,550 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. తర్వాత అప్పు మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? ఆర్ఎల్స్ మళ్ళీ 11,600 వరకు వెళ్ళొచ్చా? ఇక్కడ ఏమన్నా ఒక మేజర్ హర్డిల్ ఆర్ మేజర్ రెసిస్టెన్స్ ఎదురవుతుందా మార్కెట్స్ కి? ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 మంత్స్ గా చూస్తే మనం పాజిటివ్ గా 10,600-700 నుంచి కంటిన్యూస్ గా బుల్లిష్ లోనే మెయింటైన్ చేస్తున్నాం. దాని తగ్గట్టు కానీ స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతూ రావడం మనం చూస్తున్నాం. ఈ లాస్ట్ 1-2 మంత్స్ గా చూస్తే కనుక చాలా మంది అనుకున్న స్టాక్స్ అని బజాజ్ ఫైనాన్స్ కానీ, మైండ్ ట్రీ కానీ, ఇన్ఫోసిస్, టీవీఎస్, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా కంటిన్యూస్ షార్ట్ టర్మ్ లో బాగా మంచి అప్రిసియేషన్ కూడా రావడం మనం చూస్తున్నాం. కానీ ఈ లెవెల్ లో చూస్తే కనుక 11,500 దగ్గర లాస్ట్ వీక్ ఒక చిన్న రెసిస్టెన్స్ ఏర్పడింది. ఆ రెసిస్టెన్స్ ని వాళ్ళు కొంచెం బ్రేక్ చేసింది కాబట్టి ఒక టెక్నికల్ గా అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రియాక్షన్, ఒక రీట్రీట్ అనేది ఈ వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మార్కెట్ కూడా చూస్తే కనుక వీక్లీ చార్ట్లను మంత్లీ చార్ట్లను ఓవర్ బాట్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఈసారి కరెక్షన్ వస్తే కనుక మనకి మొన్న జనవరిలో చూసాము సడన్ గా ఒక మార్కెట్ 6 మంత్స్ పెరిగి తర్వాత ఎలా భారీ కరెక్షన్ వచ్చిందో అటువంటి కరెక్షన్ వచ్చినా కూడా మనం రూల్ అవుట్ చేయలేము. సో కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయని చెప్పేసి ఈ లెవెల్లో తీసుకుంటే కొంచెం రిస్కీ పెట్టే అవుతుంది. ఎందుకంటే రిజల్ట్స్ బాగా వస్తాయనే ఉద్దేశంతో మార్కెట్ లాస్ట్ 1-2 మంత్స్ గా స్ట్రాంగ్ బిల్డప్ అయ్యి స్ట్రాంగ్ రన్అప్ కూడా రావడం అని చూస్తున్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ కూడా రావడం అయిపోయింది, డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఇంకా సెల్ ఆన్ న్యూస్ పద్ధతితో మార్కెట్ లో ఒకసారి రియాక్షన్ వస్తే కనుక ఒక కరెక్షన్ ట్రెండ్ కి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్లో ఉన్న పొజిషన్స్ ని హోల్డ్ తీసుకోవచ్చే కానీ ఫ్రెష్ పొజిషన్స్ అయితే మటుకు ఇప్పుడు చాలా రిస్క్ అవుతుంది. అన్లెస్ మార్కెట్ ఒక 5-10% చాలా స్టాక్స్ కరెక్షన్ వచ్చి కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా పాజిటివ్ ట్రెండ్ కనిపించే వరకు ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్ గా మనకి చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక బాగా ఫ్రంట్ లైన్ లో బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో బాగా ఫండమెంటల్ గా టెక్నికల్ గా కొంచెం సపోర్ట్ తీసుకున్న స్టాక్స్ చూస్తే కనుక చెప్పుకోదగ్గ స్టాక్స్ 2-3 చెప్పుకోవచ్చు. ఒకటి క్యాన్విన్ హోమ్స్ లాస్ట్ కంటిన్యూస్ గా 2 మంత్స్ గా పడి ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అయింది. అలాగే టాటా గ్లోబల్ కూడా కొంచెం ఫ్రంట్ లైన్ లో బాగా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతుంది. అలాగే టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక 250 లెవెల్స్ లో బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం టెక్నికల్ గా ఒక కొద్దిపాటి రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈ 3 స్టాక్స్ లో షార్ట్ టర్మ్ లో. ఓకే ఫైన్. ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కడప నుంచి గంగాధర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మదర్ సన్ సుమి అండ్ ఇండియా బిల్డ్స్ వెంచర్, అలాగే సార్ అశోక్ లైలాండ్ మూడు ఉన్నాయి నాకు. ఇవి హోల్డ్ చేయమంటారా? ప్రాఫిట్ లో ఉన్నా. మదర్ సన్ సుమి 1% ఇండియా బిల్డ్స్ వెంచర్ 40% అండ్ అశోక్ 30% ప్రాఫిట్ లో ఉన్నా. బుక్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? ఓకే, ఐబీ వెంచర్స్ అశోక్ లేలాండ్ లో మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ కంటిన్యూ చేసుకోవచ్చా? చూడండి, అశోక్ లేలాండ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయండి. అశోక్ లేలాండ్ మనకి కంటిన్యూగా మనం చూస్తున్నాము, ఇది అంటే ఒక అప్ ట్రెండ్ వచ్చింది ఒక టైంలో, తర్వాత కొంత వీక్నెస్ అనేది ఈ స్టాక్ లో కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం రిజల్ట్ కారణంగా ఈ లాస్ట్ ఒక 2-3 మంత్స్ ట్రెండ్ కానీ కొంచెం వీక్ ఉందండి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ పరంగా చూసుకుంటే అశోక్ లేలాండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేయండి. ఇంకోటి మార్కెట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, మార్కెట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంతకాలం ఉండండి, అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ హోల్డ్ చేయండి. బట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో మళ్ళీ మీరు సార్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. మదర్సన్ సుమి కూడా అంటే మీరు తీసుకున్న రేట్ దగ్గరే ఉంది, పెద్దగా దీంట్లో ప్రాఫిట్ లేదు, దీన్ని హోల్డ్ చేయండి. ఇదేంటంటే ఒక రేంజ్ లో ఉంది ఇప్పుడు. ఇమీడియట్ గా మదర్సన్ సుమి
బాగా పెరిగిపోయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అయితే నేను అనుకోను. బట్ రేంజ్ బోన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఒక 340 to 350 వస్తే దీంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఇండియా బుల్స్ మనకి వెంచర్స్ గురించి అడిగారండి, ఇది మాత్రం బాగా పెరిగిన స్టాక్ అండి. ఒకప్పుడు ఇది 20-30 రూపాయలు ఉండేది. కాబట్టి ఇది అంటే ఇప్పుడు దాని తగ్గట్టుగా రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు. దాని కారణంగా ఇండియా బుల్స్ వెంచర్ ఈరోజు మనకి 800 రూపీస్ ఆ రేంజ్ లోకి వచ్చింది. అయితే ఒకసారి ఏంటంటే మీరు కొన్ని రోజులు వెయిట్ చేసి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది, లేదా అట్లీస్ట్ 50% అని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే బాగా పెరిగి బాగా ఓవర్ బాట్లో ఉంది, కొంచెం ఈ లెవెల్లో స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ కనపడుతుంది. ప్రస్తుతం ర్యాలీస్ లో ఇండియా బుల్స్ వెంచర్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. హైదరాబాద్ నుంచి వెంకట్ మరొక కాలర్. టాటా మోటార్స్ ఇవాళ చూస్తున్నాము ఇంచుమించు ఒక 5% వరకు స్పర్త్ రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఒకసారి మీరు షార్ట్ టర్మ్ లో షార్ట్ పొజిషన్ తీసుకునే ముందు ఒకసారి చార్ట్ చూస్తే కనుక లాస్ట్ 1 or 2 months గా 384 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడి ఈ 2-3 వారాలు కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఒక పెద్ద బుల్లిష్ ట్రెండ్ లేకపోయినా బట్ బేరిష్ ట్రెండ్ మటు ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్ గా బాగా ఓవర్స్ వాళ్ళ పొజిషన్ కి రావటము కొంచెం లాస్ట్ 2-3 వారాల్లో కన్సాలిడేషన్ లో అప్వర్డ్ రివర్సల్ బాగా కూడా ఏర్పడింది కాబట్టి కొంచెం మైనర్ రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నా ఉద్దేశం ఈ 2-3 రోజుల్లో కనుక ఏదైనా ఒక చిన్న డిప్ వస్తే కనుక ఇంచుమించు మీ రేట్ ఇచ్చిన 260 కాకపోయినా అట్లీస్ట్ 265 లెవెల్స్ వస్తే కనుక క్లోజ్ చేయడం మంచిది. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి రామకృష్ణ. హలో సార్, చెప్పండి రామకృష్ణ గారు. పెరిగిందండి కొద్దిగా, కొద్ది రోజు యాక్టివిటీ మొదలైంది మనకి. దివీస్ ల్యాబ్స్ లో 1100 లో బై చేశారు, హోల్డ్ ఆర్? ఇప్పుడు ప్రస్తుతానికి దివీ ల్యాబ్స్ హోల్డ్ చేయండి అండి. మనకి స్టాక్ గా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉంది. మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే బాగా అంటే పెరగడం స్టార్ట్ అయింది, ఎంతో కొంత ప్రాఫిట్ లో ఉన్నాం కదా అని ఎగ్జిట్ అవుతారు. బట్ దీంట్లో మాత్రం ఇప్పుడు అంటే ఇప్పుడున్న ట్రెండ్ అనేది ఫ్రెష్ అప్ ట్రెండ్ కి వచ్చిందండి. ఎన్ని రోజులు మనకి చూసుకుంటే ఇది క్లోజర్ గా 1200 ఆ లెవెల్ రావడం, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కరెక్ట్ కావడం చూసినాం. మామూలుగా యూజువల్ గా చూసుకుంటే ఇది మల్టీ ఇయర్ హైస్ కి వచ్చిందండి. అంటే మనకి ఇంతకు ముందంతా 1100 జోన్ లో ఉండేది, 1100 to 1000 ఉండేది, ఇప్పుడు 1200 రేంజ్ కి వచ్చింది. దీనికి సపోర్ట్ గా మనకి అటు ఫార్మా స్టాక్స్ లో మంచి బయ్యింగ్ కూడా ఉంది కాబట్టి కొంతకాలం ఉంచండి. ప్లస్ దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొంచెం అప్ ట్రెండ్, ఇమీడియట్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది. ఈ రోజు కూడా 6% పెరిగింది కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను కూడా 1400 అనేది నెక్స్ట్ టార్గెట్ గా 1440 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు ఓవర్ ఏ పీరియడ్ లో కాబట్టి అక్కడ ఒకసారి మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కంటిన్యూ చేసుకోండి. వైజాగ్ నుంచి సాయి మరో కాల్ ఉన్నారు. ఈ మధ్య మిడ్ క్యాప్ కరెక్షన్ లో 370 రూపాయల నుంచి 240 రూపాయల వరకు తగ్గిన స్టాక్, తగ్గిన తర్వాత ఇప్పుడే కొంచెం 230-240 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యి రికవరీ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ తో పోలిస్తే కాఫీ డే బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అనుకోవచ్చు. ఈ ఓవరాల్ గా ఫండమెంటల్ గా కూడా చూస్తే కనుక పెద్ద పాజిటివ్ గా కనిపించట్లేదు. ఈక్విటీ కూడా ఎక్కువ ఉంది, డెట్ కూడా కొంచెం కనిపిస్తోంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మార్కెట్ ని డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్ లో కొంచెం రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ వల్ల కొంచెం తప్పదనిపిస్తోంది. హోల్డ్ చేయండి, మరి ఏదో కొంచెం ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప ఇమీడియట్ గా పెరగకపోవచ్చు. ఆదిత్య బిర్లా సంబంధించిన రిటైల్, ఆదిత్య బిర్లా రిటైల్ అవుట్లెట్స్ మోర్ ని అమెజాన్ కొనుగోలు చేయబోతుంది, కొనుగోలు చేయొచ్చు అన్న వార్తలు కొద్దిసేపటి క్రితం బ్రేక్ అయ్యాయి. ఎందుకంటే మనకి వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి ఎలా అయినా దాని నుంచి
ఎక్కువ పై తీసుకోవాలని చెప్పి వాళ్ళతో కంపీట్ చేయాలని చెప్పి అమెజాన్ ఈ దిశగా రూట్ మార్చి ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. గోల్డ్ మ్యాన్ సాక్స్ అండ్ సమారా క్యాపిటల్ ఈ రెండు కంపెనీలు కలిసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఫ్లోట్ చేస్తే ఆ కంపెనీల నుంచి 49% స్టేక్ ని అమెజాన్ తీసుకుని పరోక్షంగా ఈ మోర్ స్టోర్స్ ని కొనుగోలు చేయొచ్చు అన్న ప్రణాళిక సిద్ధం చేసుకుందానికి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మోర్కి ఇప్పటికీ దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు 493 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అలాగే 20 హైపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 20 లక్షల స్క్వేర్ ఫీట్ రిటైల్ స్పేస్ మోర్ స్టోర్స్ ఉంది. సో ఇది ఎలాంటి పరిణామాల తర్వాత దారితీస్తుంది అండ్ ఆదిత్య బిర్లా దీనికి సిద్ధంగా ఉందా అన్న మరిన్ని వివరాలు మనకు ద్రోళ్ళు తెలిసే అవకాశం ఉంది. బట్ ఇప్పటిదాకా అయితే ఇది వన్ ఆఫ్ ది బ్రేకింగ్ న్యూస్. మరొక మెయిల్ మనం తీసుకుందాం. కరీంనగర్ నుంచి రాజయ్య కాల్ ఉన్నారు, కాల్ తీసుకుని మెయిల్ తీసుకుందాం. అడగండి రాజయ్య గారు. హలో సార్, చెప్పండి సార్. వీల్స్ ఇండియా సార్. వీల్స్ ఇండియా లా ఒపోలా. ఓకే, లా ఒపోలా వీల్స్ ఇండియా. ఆ వీల్స్ ఇండియా మేము 340 షేర్స్ 2600 లో బై చేశాము. ఆ తర్వాత ఒకదానికొకటి బోనస్ ఇచ్చారు. ఇప్పుడు లాపోలా 570 లో ఉన్నాం సార్. అది కూడా ఒక షేర్ బోనస్ ఇచ్చారు. ఇవి ఎప్పుడైతే బోనస్ ఇచ్చిన అప్పటి నుండి పడిపోతూనే ఉన్నాయి సార్. మరి మేము చాలా హెవీ లాస్ లో ఉన్నాం. ఇప్పటికి 150,000 రూపాయల వరకు మరి పోయినాయి డబ్బులు ఇందులో. అట్లే ఉన్నాయి సార్ మరి పొజిషన్స్. ఇప్పుడు మేము లాస్ బుక్ చేసుకుని బయట రాకమంటారా, లేదా అట్లే క్వశ్చన్ ఇంకా కొంతకాలం ఉండమంటారా? లావపోలా మీరు హోల్డ్ చేయండి అండి. నాకు తెలిసి మీరు లావపోలా అంత లాస్ అయితే ఉండరండి, ఎందుకంటే ఇది స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం పడింది. మీరు అన్నట్టు మళ్ళీ స్టాక్ మళ్ళీ అప్ ట్రెండ్ కి రావడం చూసాము. ఏదైనప్పటికీ కూడా లావపోలా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి. గ్రోత్ పరంగా చూసుకుంటే ఇటు సేల్స్ పరంగా చాలా స్ట్రాంగ్, అటు మనకి ప్రాఫిట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ గా మీరు కంటిన్యూ చేసుకోండి. ప్రస్తుతం లాస్ అనేది ఏంటంటే మీరు టైమింగ్ మార్క్ టు మార్క్ లాస్ అనుకోవాల్సిందే తప్ప ఇన్వెస్ట్మెంట్ పరంగా దీంట్లో మంచి రిటర్న్స్ రావచ్చు. అటు మనకి వీల్స్ ఇండియా కూడా బాగుందండి, ఇది కూడా మంచి కంపెనీనే. దీంట్లో కూడా మీరు లాస్ ఉన్నా కూడా హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. రెండు కూడా మంచి కంపెనీలో ఉన్నారు, రెండింటిలో కూడా లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీరు 570 అన్నారు, ప్రస్తుతం ఆ ప్రైస్ చూసుకుంటే 500 దాకా ఉంది. 500-505 వరకు పెద్దగా మీకు అంత లాస్ అయితే లోపల్లో కనిపిస్తున్నట్లేదు. ఉంది 15% దాకా మార్క్ టు మార్క్ లాస్ ఉంటే ఉండొచ్చేమో కానీ హోల్డ్ చేసుకోవచ్చు. వీల్స్ ఇండియా కూడా చెప్పడం జరిగిందండి. ఇది కూడా మంచి కంపెనీ అండి. ఇప్పుడు ఆటో ఆంజులరీ కంపెనీస్ లో ఇది కూడా ఒక బెస్ట్ కంపెనీగా చెప్పొచ్చు. అటు ఈవెన్ కంటిన్యూగా మనం చూస్తున్నాము రిజల్ట్ పరంగా ప్రతి క్వార్టర్ కూడా అటు ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం ప్రాఫిట్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే మాత్రం మీ స్టాక్ ఇంకా పెరగవచ్చు అండి. రెవెన్యూస్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, స్టాక్ ని హోల్డ్ చేయమని చెప్తా. ఓకే, కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. ఆర్కే రెడ్డి అడుగుతున్నారు, స్నోమెల్ లాజిస్టిక్స్, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, దీపక్ ఫర్ట్ ఇవన్నీ ఆల్రెడీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. ఒక 15-20% లాస్ లో ఉన్నారు, 1 ఇయర్ టైం హోరిజన్ కోసం హోల్డ్ ఆర్ సెల్? స్నోమెన్, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, దీపక్. స్నోమెన్ బాగా వీక్ గా ఉంది. లాజిస్టిక్ స్టాక్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము లాస్ట్ 6 మంత్స్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. టెక్నికల్ గా చూస్తే 40 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది, కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే దీపక్ ఫర్టిలైజర్స్ కూడా చూస్తాము, 500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ సగం అయిపోయి ఈ మార్కెట్ లాస్ట్ 1 or 2 మంత్స్ అప్ ట్రెండ్ ఏమాత్రం రికవరీ లేకుండా కొంచెం ప్రస్తుతానికి 230-240 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఓవరాల్ గా ఫెర్టిలైజర్స్ లో మంచి స్టాక్ అయినప్పటికీ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ కి ఫ్లేవర్ లో లేదు, కాబట్టి కొంచెం వీక్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. ఓకే, మంచి స్టాక్ కాబట్టి నెక్స్ట్ ర్యాలీలో నెక్స్ట్ సైకిల్ లో పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. వల్లి కొల్లిపార అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ 750 రూపాయలు తీసుకున్నారంటే ఆవరేజ్ చేసుకోవచ్చు ఆ టైంలో? భారత్ ఫోర్జ్ అట్ 750. భారత్ ఫోర్జ్ కొంచెం ఈ మధ్య మనకి చూసాం 600 బిలో కూడా రావడం చూసామండి. మీరు యావరేజ్ చేసుకోండి, ఇప్పుడు 600+ లో మనకి ట్రేడ్ అవుతుంది, యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మొన్న లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ అయితే అంటే చాలా అప్ ట్రెండ్ వచ్చిందండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండొచ్చు, మధ్యలో మార్కెట్ మరి కరెక్ట్ అయితే కొంచెం కరెక్షన్ రావచ్చేమో. ఆ కరెక్షన్స్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం భారత్ ఫోర్జ్ ని యావరేజ్ చేసుకోమని చెప్తా. అభినవ్ గౌడ్ అడుగుతున్నారు, జెట్ ఎయిర్వేస్, పీసీ జ్యువెలర్స్ ఈ 2 స్టాక్స్ ని ప్రెసెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా? 2 వీక్ స్టాక్స్, రెండు కొద్దిగా కాంట్రవర్సీ ఎదుర్కొన్న స్టాక్స్, వీటిని పిక్ చేసుకోవచ్చా? మీరు చెప్పినట్టు 2 స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పడిన స్టాక్స్, 2 స్టాక్స్ పడటానికి కొన్ని కారణాల చేత ఈ స్టాక్స్ కంటిన్యూస్ బేరిష్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. లాస్ట్ 1 మంత్ మార్కెట్ రికవరీలో కూడా
పెద్దగా అప్ ట్రెండ్ లో స్పందించాయి స్టాక్స్. ఇటువంటి స్టాక్ ని తీసుకుంటే కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. కాంట్రీరియన్ బెట్ గా కాస్తే మన యొక్క మంచి స్టాక్స్ కొంచెం బాగా బీటన్ ఉన్న స్టాక్స్ తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి కొంచెం ఇటువంటి న్యూస్ ఫ్లో లో ఉన్న స్టాక్ ని కొంచెం సర్దుబాటు అయిన తర్వాత తీసుకోవచ్చు. వాసు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, బజాజ్ ఫిన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ఎన్టీ ఈ త్రీ స్టాక్స్ లో 6 మంత్స్ టైం హోరిజన్ కోసం ఏది బెట్ చేయొచ్చు? బజాజ్ ఫిన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా అంటే ఎల్ఎన్టీని పక్కన పెడితే బజాజ్ ఫిన్సర్వ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా మంచి ర్యాలీ వచ్చిన స్టాక్స్. ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందండి. కాబట్టి ఇమీడియట్ నెక్స్ట్ 6 మంత్స్ కోసం అయితే నేను సజెస్ట్ చేయను. ఈవెన్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఇది కూడా కంటిన్యూగా పెరిగిన స్టాక్ అండి. ఇటువంటి స్టాక్స్ ఈవెన్ ఒకసారి డౌన్ ట్రెండ్ వస్తే కొన్ని రోజులు సైడ్ వేస్ లో ఉంటాయి, బాగా పడిపోతుంది అని చెప్పనరు. ఇంకోటి మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా అంటే హెచ్డిఎఫ్సి కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ అంటే పెద్దగా పడడానికి అవకాశాలు లేని స్టాక్స్ అండి. అదొకటి పాజిటివ్ అంశం. బట్ అట్ ద సేమ్ టైం బాగా పెరుగుతాయి అనుకోలేము. ఇవేనండి ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి. రెండు కూడా షార్ట్ టర్మ్ అయితే వద్దు, ఇన్వెస్ట్మెంట్ కి అయితే కొనుక్కోమని చెప్తాను. ఎల్ఎన్టీ అయితే మీరు కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడే మనం బైబ్యాక్ చూసాం, ప్లస్ ఇది బాగా అంటే ఈ మధ్య అసలు ర్యాలీలో పార్టిసిపేషన్ లేదండి. కాబట్టి ఎల్ఎన్టీ నెక్స్ట్ 6 to 8 మంత్స్ కోసం కొనుక్కోండి. ఫైన్, మనకి ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి కానీ సమయం మించిపోతుంది. ఇక్కడికి కార్యక్రమాన్ని మనం వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.